హరే కృష్ణ. సో అందరికి భగవద్గీత క్లాస్ స్వాగతం. సో పోయినసారి మనం చెప్పినటువంటి 19 నుంచి 22 శ్లోకాల వరకు ఒకసారి రివర్స్ చేసుకొని, సో మళ్ళీ ఈ రోజు మనం 23 నుంచి మనం ప్రారంభిస్తాము. సో ఒక విధంగా మనం చెప్పాలంటే అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నలు, ముఖ్యంగా ఆయన్ని ఏ విధంగా తలుచుకోవాలి, ఏ విధంగా స్మరించుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి ఆ విషయాన్ని, సో భగవంతుడినే దయచేసి నువ్వే అందరికీ వివరించుము అని చెప్పి, సాధారణ వ్యక్తులు కూడా నిన్ను 24 గంటలు తలుచుకునేలాగా, ఎల్లప్పుడు తలుచుకునేలాగా ఏంటి మార్గం, సో ఏ విధంగా నువ్వు ఇక్కడ ప్రవేశించావు ముఖ్యంగా, సో వాటి గురించి దయచేసి వివరించము అన్నప్పుడు భగవంతుడు దానికి 19వ శ్లోకం నుంచి కొద్దివ్వడం ప్రారంభించాడు. సో 19వ శ్లోకంలో భావంలోకి వెళ్తే గనక కృష్ణుడు అన్నాడు, సో నా రూపాలు స్వభావమైన నా రూపాల్లో కేవలం ప్రధానమైన వాటిని నేను సూచించబోతున్నాను, ఎందుకంటే అర్జున నా విభూతి విస్తారము హద్దు లేనిది. సో నా విభూతులు లేదా నా శక్తులు అసలు మనం అనంతం, ఇవి అన్నిటికీ చెప్పే అన్నిటినీ చెప్పే అంత సమయం లేదు లేదా నీకు అవకాశం లేదు, కాబట్టి ముఖ్యమైన వాటిల్నే వివరిస్తానని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అన్నమాట. ఇంకా ఏం చెప్పారు కృష్ణుడు అంటే, నేను సకల జీవుల్లో హృదయాల్లో ఆసీనుడైనటువంటి పరమాత్ముడను, సకల జీవులు యొక్క ఆది మధ్యము అంతము కూడా నేనే. ఇక్కడ జీవుల గురించి ఎక్కువ మాట్లాడాడు. సో జీవుల్లో చైతన్యం ఉంది ఉంది అంటే ఆ చైతన్యానికి కారణం నేను, ముఖ్యంగా నేను హృదయంలో ఆసీనుడైనట్టున్నాను. సో నేను జీవులు ఏదైనా ఉన్నారు అంటే దాని ఆది మధ్యము అంతము మొత్తం కూడా నేనే అని చెప్పాడు, అంటే జీవులకు మూలం కూడా నేనే అని చెప్పాడు ఇక్కడ. అలాగే 21లో కానీ వెళ్తే ఆదిత్యులలో అంటే అదితి యొక్క కుమారుల్లో దాంట్లో నేను వామనుడిని, తేజస్సులో నేను ప్రకాశవంతమైనటువంటి సూర్యుడిని, మరుతులలో నేను మారీచిని, అలాగే మరుతుల గురించి మనం కొంత విస్తారంగానే మనం చెప్తున్నాము, అలాగే నక్షత్రంలో నేను చంద్రుడిని. సో చంద్రుడి యొక్క ప్రాముఖ్యతను కూడా మనం ఇంతకు ముందే మనం వివరించుకున్నాం అన్నమాట. అలా ఫైనల్ గా మనం 22కి వచ్చేసరికి, సో వేదాల్లో ఎక్కువంటి సామవేదం గురించి మాట్లాడేవారు, ఎందుకంటే సామవేదంలో మధురమైనటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి కీర్తనలు ఉన్నాయన్నమాట, భగవంతుడిని కీర్తించేటువంటి విషయాలు. అలాగే దేవతల్లో రాజైనటువంటి ఇంద్రుడను, ఇంద్రియాలలో మనసుని, జీవుల్లో ప్రాణము అన్నమాట. కాబట్టి ఒక విధంగా ఇప్పటి వరకు మనం చూసినట్లయితే జీవుల యొక్క మూలం ఆయనే అంటున్నాడు, జీవులు పోషింపబడడానికి కూడా తానే కారణం అంటున్నాడు, ఒక విధంగా చైతన్యానికి కూడా నేనే కారణం అంటున్నాడు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాము, ఇప్పుడు మనం 23లోకి వెళ్తాం. రుద్రాణం శంకరశ్చాస్మి వెద్దేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరినామహం. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేసో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరినామహం. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేసో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరు శిఖరినామహం. సో మనకు క్లియర్ గా మనకి శ్లోకం నుంచే మనకు అర్థమైపోతా ఉంది ఇక్కడ, రుద్రాణం శంకరశ్చాస్మి. సో మనకు తెలుసు 11 మంది రుద్రుడు ఉన్నారు, కానీ ఇంతమంది రుద్రుడు ఉన్నప్పటికీ కూడా దాంట్లో ప్రముఖమైన వాడు అసలు భగవుడు యొక్క అవతారంగా పరిగణించేటువంటి శివుడు లేదా శంకరుడు, మిగతా వాళ్ళు రుద్రుడు. ఒకవేళ చెప్పాలంటే శంకరుడు సాక్షాత్ ఎప్పుడు చూసినా ఒక కైలాసంలో ఉంటే, రుద్రులు ఒకటి చెప్పండి వాళ్ళు భౌతిక అవతారాల్లాగా అనమాట శివుడికి 11 మంది. వీళ్ళు భౌతిక ప్రపంచంలో ముఖ్యంగా ప్రళయ సమయంలో ఈ మొత్తాన్ని మనం ప్రళయం మొత్తం అంతం చేసేటప్పుడు ఈ ఈ 11 మంది రుద్రులు ఉంటారు అనమాట. యక్ష రాక్షసుల్లో నేను ధనపతి అయినటువంటి కుబేరుణ్ణి, వసువులలో నేను అగ్నిని, అలాగే పర్వతాల్లో నేను మెరుపును ఉన్నాను. మేరు మేరు సారీ మెరుపు కాదు మేరు అంటున్నాడు.
సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే 11 రుద్రుల్లో శంకరుడు లేదా శివుడు అంటే ప్రముఖుడు, అలాగే శివుడు దేవాదేవుడు అవతారము, ఈ విశ్వంలో తమోగుణానికి అధికారి. సో దేవాదేవుడు ఒక అవతారం, గుణావతారం కింద మనం పరిగణించబడుతుంది. అలాగే తమోగుణాల్లో తమోగుణానికి అధిపతి, అంటే మనం క్లియర్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గుణానికి తగినట్టుగా ఇక్కడ ఒక అవతారం ఉంది. ముఖ్యంగా ఈ అవతారాన్ని ఎందుకు అని అంటే మనలో ఉన్నటువంటి గుణాలను బట్టి మనం ప్రత్యేకంగా ఒక్కొక్కరికి మనం ఆకర్షితులైపోయి తద్వారా వాళ్ళ నుంచి వాళ్ళకి చేసేటువంటి పూజ కార్యక్రమాలతో మన కొంత మన సత్వగుణంలోకి రాగలిగే అవకాశం అనుకుంది. ఎందుకంటే ఒక్కొక్క దేవత ఇచ్చేటువంటి నియమ నిబంధనలు మనం పాటిస్తే అవన్నీ కూడా మనం సత్వగుణం వైపు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి మార్గాలు అనమాట. ఎప్పుడైనా మనం సత్వగుణంలోకి వస్తామో ఆటోమేటిక్ గా మనం రుద్రుడు అంటే సారీ శివు మనం కృష్ణుడికి మనం దగ్గర అవుతాం అనమాట. దానిలో ప్రముఖంగా శివుడు చేసేది ఏంటంటే ముఖ్యంగా తమోగుణం ఉన్న వాళ్ళని సత్వగుణం వైపు నడిపించిన, ఎందుకంటే ఆయనే వైష్ణవాన యథాశంభు అంటారు. వైష్ణవాన యథాశంభు అని అంటారు కాబట్టి ఉన్న వైష్ణవుల్లో ఆయన ఉత్తమమైనటువంటి వైష్ణవుడు అని మనం తెలుస్తుంది. అలాగే యక్ష రాక్షసులకు అధిపతి అయినటువంటి కుబేరుడు, అదే యక్షగణం రాక్షస గణం. సో ఈ గణాల్లో అత్యంత బాధ్యతతో వ్యవహరించే వ్యక్తి ఎవరు? కుబేరుడు. ఈయన దేవతలకు ఒక కోశాధికారి లాగా, ట్రెజరీ, నిధి మొత్తం ఆయన దగ్గర ఉంది అనుకుంటా. సో దేవతలకు కావాల్సిన అవసరాలకు కావాల్సినటువంటి నిధులన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. సో వాళ్ళల్లో ఈయన కూడా ప్రముఖుడు కాబట్టి అందులో దేవాది దేవుడి యొక్క ప్రతినిధిగా పరిగణించబడుతున్నారు. ఒక చెప్పని శివుడు అవతారం కింద పరిగణించబడుతుంది, వీళ్ళేమో ప్రతినిధులు, రిప్రజెంటేటివ్స్ లాగా పరిగణించబడుతున్నారు. అలాగే పర్వతాల్లో నేను మేరు పర్వతాన్ని అంటున్నాడు, ఎందుకంటే మేరు పర్వతంలో ఉన్నంత ఖనిజాలు మినరల్స్ అంటారు కదా, ఖనిజాలు మీద ఎక్కడ కూడా ఉన్నారు. మరి రెండోది ఏంటంటే మేరు పర్వతం అతి ఎత్తైనది అనుకోవాలి. అసలు ఇక్కడ ఎవరు మనం ఇక్కడ మనం చూడలేము. మన ఐదో స్కందం భాగవతంలో అసలు మేరు పర్వతం అంటే ఏంటి, మేరు పర్వతం యొక్క ఎత్తు ఏంటి, దాని స్థానం ఏంటి, మొత్తం మనం అక్కడ బాగా వివరించవచ్చు అనమాట. వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ మేరు పర్వతం ఎక్కడుందో కూడా మనం పొరపాటును కూడా అంచనా కూడా వేయలేము. ఇప్పుడున్నటువంటి ఆధునిక పరికరాలు కూడా అవి ఎక్కడుందో కూడా మనం అంచనా వేయలేము అండి. అయితే శ్రీమద్ భాగవతంలో మనకి చాలా క్లియర్ గా మేరు పర్వతం గురించి అద్భుతమైనటువంటి వివరణలు ఉన్నాయన్నమాట, ముఖ్యంగా ఐదో స్కంధంలో. సో డెఫినెట్ గా అక్కడికి వెళ్ళినప్పుడు మనం భాగవతంపురంలో దాని గురించి వివరించుకుంటాం. కాబట్టి పర్వతాల్లో అతి ఎత్తైనది పూర్తిగా ఖనిజాలకు నిధి అయినటువంటిది. కాబట్టి పర్వతాల్లో మేరు పర్వతం భగవంతుడి యొక్క ప్రతినిధిగా, ఎందుకంటే ముందే మనకు తెలిసిందే కృష్ణుడు ఏమని చెప్పాడంటే ఏదైనా ఒక అద్భుతంగా మనకి కనబడుతుంది అంటే, ఇక్కడ ఏదైనా ఒకటి అందంగా కనబడుతుంది అంటే చాలా ఉన్నతంగా ఏదైనా కనబడుతుంది అంటే అది ఖచ్చితంగా అది వాళ్ళకి నా శక్తి ప్రభావితం అయింది అనే ఆయన ఆల్రెడీ చెప్తున్నాడు. కాబట్టి ఉన్న వాటిల్లో మనం ఏది అద్భుతం అని తీసుకున్నా సరే మనకి కృష్ణుడు గుర్తు రావాలి. మనకి ఆ వస్తువు పట్ల మనకి ఈర్ష్య ద్వేషం రాకూడదు, లేదా ఆ వ్యక్తి పట్ల మనకి ఎటువంటి రాగద్వేషాలకి మనం గురి కాకూడదు అనమాట. మనం కేవలము ఓ భగవంతుడి యొక్క దయా దక్షిణాల మీద ఇతను ఉంచాడు కాబట్టి భగవంతుని పొగటానికి మనం ప్రయత్నించాలి. ఎంత గొప్పవాడు భగవంతుడు, ఎంత ఇదిగా ఈ లక్షణాలు వాళ్ళకి కల్పించాడు, వాళ్ళకి అద్భుతంగా వాళ్ళకి ఒక దారి చూపించాడు భగవంతుడు అని మనకి కృష్ణుడు గుర్తు రావాలి. అయితే దురదృష్టశాత్తు మనకి ఏమవుతుందంటే ఆ వస్తువు చూసినా వ్యక్తి చూసినా వస్తువుని చూసినేమో నేనే పొందాలి, నేనే దాన్ని అనుభవించాలనే పాయింట్లోకి వెళ్దాం. వ్యక్తిని చూసానేమో ఈర్ష్య పడతాం మనం, ఎందుకంటే అతనికి ఎందుకు వచ్చాయి ఆ లక్షణాలు, అతను అతనికి ఇవి ఉండకుండా ఉండాల్సింది. ఏదైనా ఒక గొప్ప సామర్థ్యం కానీ స్కిల్ కానీ టాలెంట్ కానీ ఉంటే ఇమ్మీడియట్ గా మనకి అతని మీద మనకి ఈర్ష్య వచ్చేస్తుంది అతనికి, అంటే అతని వాటి వల్ల అతనికి వచ్చేటువంటి పేరు ప్రఖ్యాతలతో మనకి తెలియకుండానే ఒక ద్వేషాన్ని మనం పెంచుకుంటాం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు అంటే వాళ్ళెవరు కూడా ఆ సామర్థ్యాన్ని కనబరిచారు అని అంటే, ఎవరైనా కూడా ఆ సామర్థ్యం కనబరిస్తే దయచేసి నేను నన్ను గుర్తు తెచ్చుకోండి అంటున్నాడు. ఎందుకంటే ఒక జీవుడి యొక్క ఆది మధ్యము అంతం నేనే అని చెప్పేసి ఇంతకుముందు అని చెప్పుకున్నాను అనమాట. అలాగే ఒకవేళ టాలెంట్స్ మనకి ఎక్కువ ఉన్నాయనుకోండి, మన దగ్గర సామర్థ్యం మన దగ్గర ఎక్కువ ఉంటే మనం గర్వపడడానికి ఇక్కడ ఏమీ లేదు అనుకుంటాం. గర్వపడడానికి ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ,
ఎందుకంటే అవన్నీ కూడా మనకి భవనం యొక్క ఇది వల్లే మనకి వచ్చే అని మనకు అర్థమవుతాం. అలాగే ఇక్కడ శివుని చూసిన, అలాగే కుబేరుని చూసిన పేరు విన్నా, లేకపోతే పర్వతాల్లో మేరు పర్వతం అని పేరు విన్నా, ఏదైనా సరే అద్భుతం, అందంగా ఉంది, ఉన్నతంగా కనిపించింది అంటే అది వస్తువులో కావచ్చు వ్యక్తిలో కావచ్చు, మనం అర్థం చేసుకోవాల్సింది అక్కడ కృష్ణుడు అక్కడ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శక్తులు ఇచ్చాడు. తద్వారా వాళ్ళు వాటి వల్ల వాళ్ళు మనకి గొప్పగా కనిపిస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తి ఆ వస్తువుకు గొప్పతనం ఏమీ లేదు, లేదా ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఏమీ లేదు. సో భగవంతుడి వాళ్ళని ఫలానా ఫలానా విషయాలకి భగవంతుడు వాళ్ళని వాడుకుంటున్నాడు, ఒక పనిముట్టుగా వాళ్ళని ఉపయోగించుకుంటున్నాడు. రెండోది, ఆ వస్తువు పట్ల కానీ వ్యక్తి పట్ల కానీ మనకి ఎటువంటి రాగము ద్వేషం ఉండాల్సిన అవసరం లేదు. కేవలం అక్కడ మనం చూడాల్సింది కృష్ణుడి యొక్క అద్భుతాన్ని చూడాలి ఇక్కడ. సో అందుకనే ఇక్కడ మనకి పదే పదే ఈ విభూతులన్నిటిని కృష్ణుడు ఎందుకు మనకు చూపిస్తున్నాడు అని అంటే, చూసేదానన్నిటిని కూడా దాని వెనకాల కృష్ణుడే తప్ప ఇంకెవరూ లేరు అనేటువంటి భావనలో మనం వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ 24వ శ్లోకంలోకి వెళ్తే, పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పాదా బృహస్పతి సేనాని నామహం స్కంద సరసామస్మి సాగర. పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పాదా బృహస్పతి సేనాని నామహం స్కంద సరసామస్మి సాగర. పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పాదా బృహస్పతి సేనాని నామహం స్కంద సరసామస్మి సాగర. పురోదశాం చ ముఖ్యం మాం విద్ధి పాదా బృహస్పతి సేనాని నామహం స్కంద సరసామస్మి సాగర. సో కృష్ణుడు అంటున్నాడు, ఇంకా తన యొక్క విభూతులను వివరిస్తున్నాడు, ఓ అర్జున, పురోహితులలో నన్ను ముఖ్యుడైనటువంటి బృహస్పతిని నువ్వు తెలుసుకోవలసింది. సేనాపతుల్లో నేను కార్తికేయుడను, జలాశయంలో నేను సముద్రుడను చెప్తున్నాను. సో పురోహితులలో, సో ఇంద్రుడి యొక్క పురోహితుడు, ముఖ్యంగా దేవేంద్రుడు దేవతల యొక్క రాజు. సో దేవతలకి రాజు ఇంద్రుడైతే, ఆ ఇంద్రుడికి మెయిన్ పురోహితుడు ఎవరు అని చూస్తే బృహస్పతి, అంటే ఒక విధంగా గురువు లాంటి వాడు. కాబట్టి ఎంతమంది దేవతలు ఉంటే దేవతలకి రాజు అనేటువంటి ఇంద్రుడు ఉంటే, ఆ ఇంద్రుడికి ఎవరి దగ్గర నుంచి అనుగ్రహం పొందుతున్నాడంటే బృహస్పతి. సో ఆ బృహస్పతిని నేను అంటాడు కృష్ణుడు. అలాగే స్కంద లేదా కార్తికేయుడు ఏమంటారు, పార్వతీ పరమేశ్వర పుత్రుడు, ఈయన సేనాధిపతుల్లో ప్రముఖుడు. సో ఎంతమంది సేనాధిపతులు మనకి ఈ భూ ప్రపంచం మీద సృష్టిలో కనిపించినప్పటికీ కూడా, వాళ్ళందరిలో కూడా అత్యంత బలమైన వాడు, తెలివైన వాడు, సో వ్యూహాల రచన చేయడంలో కూడా స్కంద కార్తికేయుడు. అంటే దేవతలు యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, సో ముఖ్యంగా అక్కడ సేనాధిపతికి ఎవరు ఉంటారు, కార్తికేయుడు. అలాగే నీటి వనరుల్లో నేను సముద్రుణ్ణి అంటాను. సో ఎన్ని జలాశయాలు ఉన్నాయో, ముఖ్యంగా ముఖ్యంగా జలాశయాలు ఎటువంటివి అంటే, ఇక్కడ నదులని కాదు, ఇక్కడ జలాశయాలు అంటే మనకి ఒక చెరువు అని చెప్పొచ్చు. ఎక్కడైతే మరి ఉప్పొంగిపోకుండా ఒక ఒక బౌండరీలో, ఒక నిర్దిష్టమైనటువంటి స్థలంలో నిలిచి ఉన్నటువంటి నీళ్లు, అంటే చిన్న చెరువు అనొచ్చు, లేదా ఒక సరస్సు అనొచ్చు, సరస్సు ఎంత పెద్దదైనా కూడా దాంట్లో నీళ్లు నిలిచి ఉంటాయి, అది ఉప్పొంగిపోవడం అనేది ఉండదు, అలల పెద్ద రావడం ఉండదు. అలాంటి నిలిచి ఉన్నటువంటి స్థావరాల్లో నీళ్లు నిలవ ఉండేటువంటి అటువంటి స్థావరాల్లో సముద్రం అతి పెద్దది. ఎందుకంటే సముద్రంలో ఇంకిపోయేది అనేది అవకాశం లేదు, సముద్రం ఎండిపోవడం అనేది ఉండదు. సరస్సులు ఎండిపోవచ్చేమో, చెరువులు ఎండిపోవచ్చేమో, కానీ సముద్రం ఎండిపోదు. కాబట్టి అందుకనే అంటే ఉన్న అలాంటి నీళ్లు నిల్వ ఉంచేటువంటి స్థావరాల్లో సముద్రానికి మించింది ఇంకేం లేదు. కాబట్టి ఆ సముద్రుని నేను అంటున్నాడు కృష్ణుడు. కాబట్టి వీళ్ళందరూ కూడా కృష్ణుడు శక్తులుగా పరిగణించబడతారు, ఆయన గొప్పతనం చాటుతుంది, కృష్ణుడి యొక్క గొప్పతనం చాటుతుంది ఇక్కడ.
సేనాధిపతుల్లో ముఖ్యంగా ప్రముఖుడైనటువంటి కార్తికేయుడు, అలాగే వనరుల్లో, నీటి వనరుల్లో ముఖ్యంగా నిల్వ ఉంచే దాంట్లో సముద్రుడు. సో వీరందరూ కూడా చూసింపరచబడ్డం. కాబట్టి నెక్స్ట్ శ్లోకంలోకి వెళ్తాం. ఇప్పుడు 25 శ్లోకంలోకి వెళ్తే, మహర్షీణాం భృగురహం గిరామస్యేకమక్షరం యజ్ఞానాం జప యజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయ. మహర్షీణాం భృగురహం గిరా మస్యేకమక్షరం యజ్ఞానాం జప యజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయ. మహర్షీణాం భృగురహం గిరామస్యేకమక్షరం యజ్ఞానాం జప యజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయ. ఇప్పుడు పురోహితులు వచ్చి చూస్తే కనుక, మహర్షుల్లో నేను భృగువును, దివ్య ధ్వనులలో నేను ఓంకారాన్ని, యజ్ఞాలలో నేను నామజపమును, కదలని వాటిలో నేను హిమాలయ పర్వతాన్ని అంట. సో మహర్షులలో నేను భృగువును. సో చాలా మంది మునులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, అయితే ముఖ్యంగా బ్రహ్మ కుమార్ అనేటువంటి 7 మంది ఉన్నారన్నమాట మహర్షులు. సో వాటిల్లో నేను భృగువుని, అంటే భృగుముని వాళ్ళందరిలో కంటే కూడా కొంత శ్రేష్టమైన వాడుగా పరిగణించబడుతుంది. సో ఆ భృగుమునికి ఆ లక్షణాలు లేదా ఆ ఆ శక్తులు లేదా ఆయనకునేటువంటి ఆ పవిత్రత వచ్చింది అంటే అది నా వల్ల అంటున్నాడు కృష్ణుడు. అలాగే పదాలలో నేను ప్రణవ ఓంకారాన్ని. సో సంస్కృతంలో లేదా వేదాల్లో అనేక పదాలు ఉన్నాయి, అనేక అక్షరాలు ఉన్నాయి, కానీ వాటన్నిటికీ కూడా ఎప్పుడు విలువ వస్తుంది ఆ వేదాలో ఉన్న మంత్రాలకి, అంటే ఓం చేర్చకపోతే మిగతా వాటికి ఎటువంటి విలువ లేదు అక్కడ. అండ్ ఆ ఓం ఎవరు అని అంటే భగవంతుడి యొక్క శబ్ద అవతారం అనమాట, భగవంతుడి యొక్క శబ్ద అవతారం ఓం అనేది. సో భగవంతుడిని ఓంతో భగవంతుని మనం ఆయన్ని మనం మన వైపు తన యొక్క దర్శనం అంటే తన చూపుని మనమే మనం తిప్పుకోవచ్చు అనమాట. అఫ్కోర్స్ ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకున్నాము, ఓంకారం అనేది భగవంతుడి యొక్క శబ్ద అవతారం, అంటే భగవంతుడికి దగ్గర అవ్వడానికి. ఆయన ఎవరని తెలియనప్పుడు, ఆయన యొక్క లక్షణం మనకు తెలియనప్పుడు ఓంతో మనం స్టార్ట్ అయ్యి క్రమంగా ఓం అనేటువంటి ఈ ఈ శబ్దం ద్వారా క్రమంగా మనం మన హృదయం పవిత్రమైనప్పుడు క్రమక్రమంగా మనం భగవంతుడి యొక్క దర్శనానికి లేదా భగవంతుడి యొక్క సాక్షాత్కారానికి మనం అర్హత సాధించడానికి అవకాశం ఉంది. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరు ఆ భగవంతుడు తెలిసిపోయినప్పుడు, ఆయన లక్షణాలు ఏంటి తెలిసినప్పుడు, ఆయన గుణాలు ఏంటి తెలిసినప్పుడు, ఆయనకి ఆయనకున్నటువంటి ఇష్ట అయిష్టాలు ఏంటి మనకు తెలిసినప్పుడు, అప్పుడు డైరెక్ట్గా మనం ఆయన ఏం సూచిస్తే, ఆయన ఏం ఆదేశిస్తే మనం అది చేయడానికి సిద్ధపడతాం. అప్పుడు మనకి ఆయన ఆయన పేరు కూడా మనకు గుర్తుంది కాబట్టి అందుకే మనం డైరెక్ట్ మనం హరే కృష్ణ మంత్రం అనేస్తున్నాం మనం. అందుకే మనం నెక్స్ట్ చూస్తాం, యజ్ఞాల్లో నేను జప యజ్ఞమును. సో యజ్ఞాల్లో మనం చాలా చూసాం, చాలా పేర్లు వినుంటాం కూడా మనం, అశ్వమేధ యజ్ఞము, ఉత్తరకామేష్టి యజ్ఞము, ఇట్లా అనేక యజ్ఞాలు ఉన్నాయి. స్వర్గానికి వెళ్ళడానికి అనేక యజ్ఞాలు ఉన్నాయి. అలాగే గొప్ప గొప్ప వనరులు సంపాదించుకోవడానికి మన దగ్గర అనేక యజ్ఞాలు ఉన్నాయి. అయితే ఆ యజ్ఞాలన్నింటిలో ప్రాబ్లం ఏంటంటే ఆ యజ్ఞాలన్నింటిలో బలిదానాలు ఉండేదానికి అవకాశం ఉంది, అన్నింటిలో జంతు బలిదానాలు ఉంటాయి. సో భగవంతుడికి అది ఏమాత్రం అసలు ఇష్టం లేదనమాట, ఆ జంతు బలిదానాలు అవి ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంకొక జీవరాశిని మనం చంపడం అనేది, పైగా మన కోరికల కోసం చంపడం అనేది జరగకూడదు. కానీ ఎందుకు ఇచ్చాడు భగవంతుడు మరి ఆ బలిదానాలను, ఎందుకు పెట్టాడు అన్నాడు. సో మనం ఓంకారాన్ని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాను. యజ్ఞాల్లో నేను జప యజ్ఞాన్ని అన్నాను, ఎందుకంటే మిగతా యజ్ఞాల్లో బలిదానం లేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఆ బలిదానాల కోసం ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఎందుకంటే మళ్ళీ
మనుషుల్లో ఉన్నటువంటి వివిధ గుణాలను బట్టి. సో వాళ్ళు మినిమం అవి కొన్ని తీరకపోతే వాళ్ళు ఆధ్యాత్మికంగా భగవంతుడి మీద ఆధారపడేదానికి, భగవంతుడు చెప్పేటువంటి విషయాలు వినడానికి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి, సో క్రమంగా వాళ్ళ దారిలోనే వెళ్ళి, సో వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు దాంట్లో పెట్టి క్రమంగా వాళ్ళని మన శాస్త్రాల వైపు వాళ్ళని ఆకర్షించడం కోసం చేసేటువంటి పనులు ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాసెస్ లో కూడా. కాబట్టి బలిదానాలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి అయితే జపయజ్ఞం ఎప్పుడైతే చేస్తామో అసలు జంతువులకి బలిదానాలకు అసలు ఎక్కడ మనకి ఆస్కారం కాని అవకాశం లేదు. అదే జపయజ్ఞంతో మనం డైరెక్ట్ గా దేవుణ్ణి అద్భుతంగా ఉన్నతంగా మనం తృప్తిపరచవచ్చు అనమాట. ఎటువంటి కష్టం లేకుండా, ఎటువంటి మనం ఇబ్బంది పడకుండా, ఏది మనం ఖర్చు పెట్టకుండానే, సో జపంలో మనం జపం ద్వారా మనం యజ్ఞం చేయొచ్చు. జప యజ్ఞాన్ని అందుకే దీన్ని సంకీర్తన యజ్ఞం అని కూడా అంటున్నారు. అదే యజ్ఞం చేయాలి అంటే ఎంత డబ్బులు అవసరం అవుతుంది, ఎన్ని నియమ నిబంధనలు మనం పాటించాల్సి వస్తుంది, ఎంతమంది బ్రాహ్మణులు మనం ఎంగేజ్ చేయాలి, ఎంత దాన ధర్మాలు చేయాలి మనం. సో ఇదంతా ఉంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన కలియుగంలో ఇది చేసే అవకాశం మనకు లేదు. మనం ఒక చెప్పంటే మనకి ఏమాత్రం మనకి యోగ్యత కూడా మనకి లేదనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ అందుకే భగవంతుడు దయదలిచి ఆయన దిగొచ్చి మనకి ఏం చేస్తాడంటే, యజ్ఞాల్లో నాకు అత్యంత ఇష్టమైంది జపయజ్ఞం అని అంటున్నాడు. హరే కృష్ణ మంత్రానికి యజ్ఞానికి కృష్ణుడు ఎవరు వేరు వేరే ఏం కాదు ఇక్కడ. మన రోజు మన హరికృష్ణ గురించి జపం చేస్తున్నాము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన రోజు యజ్ఞం చేస్తున్నాం అది భగవానికి చాలా ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి విషయం అన్నమాట. పైగా మనం ఇంకా మనం బ్రహ్మముహూర్తంలో మనం చేసుకుంటూ వెళ్తున్నాము అని అంటే ఇంకా మనకి భగవంతుడు ఇంకా ఎంతో సంతోషపడతారు అన్నమాట. కాబట్టి అందుకని ఇక్కడ ఉత్కృష్టమైనది శ్రేష్టమైనది ఏదైనా ఉంటే అది కృష్ణుడి ప్రాతినిధ్యం అని మనం భావించాలి. సో కదలని స్థావరాలు నేను హిమాలయ పర్వతాన్ని, ఎందుకంటే మనం ఇందాక మనం పర్వతాల్లో మనం మేరు పర్వతం అని చెప్పాము. మరి ఇక్కడ కూడా మనం చూస్తే ఒక విధంగా హిమాలయం కూడా ఒక పర్వతం. మరి అక్కడే దాంట్లో నేను మేరుని అంటున్నాడు, దీంట్లో నేను ఇక్కడ నేను హిమాలయ అని అంటున్నాడు. మరి తేడా ఎక్కడ వచ్చింది అని అంటే, నేను చెప్పినట్టుగా మేరు పర్వతం వచ్చేసి ఎత్తులో అత్యంత పొడవైంది ఇక్కడ మేరు పర్వతం. ఖనిజాలు పూర్తి ఎక్కువ ఉండేది అనమాట అది మేరు పర్వతం. మరి హిమాలయ పర్వతం సరికి స్థిరమైనటువంటి స్థావరం. స్థావరం అంటే ఏంటి, అది కదలదు అనమాట. కదలనటువంటి ఒక వస్తువు అంటే ఇదే ముందు మనకు తెలుస్తుంది పర్వతాలు కదలతా ఉంటాయి. ఇంతకుముందు మనకు తెలిసింది పర్వతాలకి రెక్కలు ఉంటాయి. సో పర్వతాలు అవి కదులుతూ కదులుతూ ఉండేటివి అనమాట. తర్వాత విన్నది ఏంటంటే, సో ఇంద్రుడు వాటి రెక్కలు కట్ చేశాడు కాబట్టి ఆ తర్వాత అవి అక్కడ ఆగిపోయింది, ఎక్కడెక్కడ అవి స్థిరం అయిపోయినాయి. అంటే మిగతా ఏదైనా మనం కదిలించేదానికి అవకాశం ఉందేమో కానీ హిమాలయాలు మాత్రం మనం కదిలించేదానికి అవకాశమే లేదన్నమాట. అది ప్రత్యేకత హిమాలయాల యొక్క ప్రత్యేకత అంటే మిగతా అవన్నీ కూడా కదలచ్చు. మనం ఏమో రేపు ప్రకృతి లో జరిగే అనేక వింత వింత విషయాల్లో ఏమో పర్వతాలు కూడా జరగచ్చు ఏమో పక్కకు, కానీ హిమాలయం మాత్రం జరగదు. మిగతాది వేటిలో వేటిలో ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు రావచ్చేమో కానీ, కొన్ని 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 దగ్గర కదలొచ్చేమో కానీ మనమైతే చూడలేదు ఇప్పటి వరకు. కానీ మనకి శాస్త్రాలు చెప్తున్నాయంటే మనం వినాలి, నమ్మాల్సిందే. సో అసలు కదలకుండా ఒకే అదే చోట్ల మనకు ఉన్నాయి అని అంటే అది దాన్ని కదల్చలేనిది ఏదైనా ఉంది అంటే అది హిమాలయం అనమాట. కాబట్టి మేరు పర్వతం ఎత్తయింది, హిమాలయం స్థిరమైంది. ఆ విధంగా స్థిరమైనటువంటి వాటిలో కానీ మనం గమనిస్తే అది హిమాలయం. అంటే ఇప్పుడు ఉద్యోగం చెప్పాలంటే మేరు పర్వతం కూడా కదలతదేమో ఒకవేళ, కానీ హిమాలయం మాత్రం కదలదు. సో ఆ విధంగా మనం చూస్తే కనుక, సో భగవంతుడు ఇంకే కూడా మనకి చూడండి భాషలో వచ్చింది, ఉత్కృష్టమైంది శ్రేష్టమైంది ఏదైనా ఉంది అంటే అది కృష్ణుడి యొక్క ప్రాతినిధ్యం అని మనం భావించాలి. సో కృష్ణుడు వల్లనే వాటికి ఆ లక్షణాలు ఆ గుణాలు ఆ ప్రాముఖ్యత వచ్చింది. ఆ ప్రత్యేకతలన్నీ వాటిలో ఎందుకు వచ్చాయంటే అది కృష్ణుడు విభూతుల కింద వాటిని మనం చూడాలనుకుంటాం. ఆ విధంగా మనం 25 శ్లోకాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్
26లో అశ్వత్థ సర్వ వృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అశ్వత్థ సర్వ వృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అశ్వత్థ సర్వ వృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. సో భావంలోకి వెళ్తే గనక వృక్షాల్లో నేను అశ్వత్థ వృక్షము, దేవర్షుల్లో నేను నారదుడిని, గంధర్వులో నేను చిత్రరథుడిని, సిద్ధ పురుషుల్లో నేను కపిలముడిని. సో భాషల్లోకి వెళ్తే, సో పూజింపదగిన చెట్టులో నేను రావి చెట్టుని, సో ఉన్న చెట్లలో అతి పెద్ద చెట్టు. ఒక విధంగా చెప్పాలంటే బాగా విస్తారంగా చాలా స్థలాన్ని బాగా అది ఆక్యుపై చేస్తుంది అనమాట. కాబట్టి వృక్షాల్లో నేను రావి చెట్టుని, అందుకే రావి చెట్టుని ఎందుకు పూజిస్తారంటే అది కృష్ణుడి ప్రతినిధి కింద అది భావించబడుతుంది. సో వృక్షాలన్నింటిలో కూడా రావి చెట్టు పూజింపదగింది. సో అది సాక్షాత్ ఇక్కడ భగవంతుడే, నేను అశ్వత్థ చెట్టుని అన్నాడు. అంటే రావి చెట్టుని అంత సులభంగా మనం కదల్చలేము, చాలా లోతుగా భూమిలో పాతుకుపోవడం, సో అనేక వాటికి రావి చెట్టు ఉపయోగపడుతుంది కదా. కాబట్టి రావి చెట్టు ఇక్కడ పూజింపదగింది కాబట్టి దానికి నేను కారణం అంటున్నాడు కృష్ణుడు. దైవ ఋషులు నేను నారదుడిని, ఎందుకంటే ఆయనను అసాధారణ భక్తుడు కాబట్టి. సో అక్కడేమో భృగుముని అది వచ్చి దేవతల యొక్క ఋషిగా ఆ కేటగిరీలో ఆయన ప్రతినిధిగా ఉన్నాడు. ఇక్కడేమో భక్తుల్లో మునుల్లో ఎవరు భక్తుడు ఉన్నాడు శ్రేష్టమైన వాడు, సో ఎవరంటే ఇక్కడ నారదుల వారు. సో మునుల్లో ఎవరు గొప్ప, ముఖ్యంగా భక్తి విషయంలో చూస్తే మాత్రం నేను నారదుని ఉంటాను. సో నారదుల్లో ఆ గొప్ప గొప్ప లక్షణాలన్నీ కూడా నిరంతరం భగవంతుని తలుచుకునేటువంటి ఆ గుణాలు, సో అవన్నీ అవన్నిటికి కూడా కారణం ఎవరు అంటున్నాడు, నేను అంటున్నాను. సో నారదులు గొప్ప గొప్ప ప్రతినిధి కింద, ముఖ్యంగా కృష్ణుడి యొక్క ప్రతినిధి కింద మనం భావించాల్సి వస్తుంది. సో గంధర్వులో నేను చిత్రరథుడిని. సో గంధర్వులు అంటే ఒక కేటగిరీ అనమాట, ఒక కేటగిరీ మనుషుల కేటగిరీ వాళ్ళు, సరే మనుషులు అంటున్నాను జీవుల్లో కేటగిరీ. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఉత్తమ లిస్ట్ లో ఉన్నారు, మొత్తం హయ్యర్ లెవెల్లో ఉన్నారు. వీళ్ళకి గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరలు వీళ్ళంతా కూడా జీవుల్లోనే, కాకపోతే వీళ్ళందరికీ ఏంటంటే కొంత ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉంటాయి వీళ్ళు, కొంత ఐశ్వర్యంలో ఉంటారు వీళ్ళంతా కూడా. ఎట్లయితే స్వర్గలోకాలు ఎట్లా ఉంటాయో అట్లా వీళ్ళకి కూడా వేరు వేరు లోకాలు ఉంటాయి. అయితే అక్కడే మెయిన్ అంటే వీళ్ళ గంధర్వులు యొక్క గొప్పతనం ఏంటి అని అంటే గాయకులు వీళ్ళంతా కూడా. భగవంతుని తృప్తిపరచడానికి వీళ్ళంతా కూడా అనేక రకాలుగా వీళ్ళు గానాలు వీళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. అయితే వాళ్ళందరిలో కల్లా చిత్రరథుడు అనే వాడికి ప్రముఖమైనటువంటి పేరు ఉంది వాళ్ళ గారు. అంటే ఆయన పాడినట్లుగా ఇంక ఏ గంధర్వులు ఎవరు పాడలేరమ్మా. మరి ఆ లక్షణం ఎక్కడ ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకి అంత సామర్థ్యం ఎవరిచ్చారు అని అంటే నేను అంటున్నాను కృష్ణుడు. అలా సిద్ధ గుణాల్లో నేను కర్దమ ముని కుమారుడైనటువంటి కపిల మునిని అంటున్నాను. సో ముఖ్యంగా మనం ముందు ముందు మనం కర్దమ ముని గురించి మనం మాట్లాడుకుంటాము 3వ స్కందంలో. సో కర్దమ ముని సిద్ధుల్లో, సారీ ఆయన మునుల్లో కర్దమ్ముని ప్రత్యేకమైన స్థానం ఉంది. సో ఆయన దేవహూతిని పెళ్లి చేసుకోవడం, సో వాళ్ళ ద్వారా వచ్చేటువంటి అవతారం విధంగా చెప్పాలంటే భగవంతు యొక్క అవతారం ఏంటంటే ఈ కపిల ముని. ఈయన ఏంటంటే సిద్ధులు అంటే మన శక్తులు సంపాదించడంలో, సిద్ధులు సంపాదించడంలో సో కపిల మునికి మించిన వాళ్ళకి ఎవరు లేరనమాట. మనకు తెలిసిందే ఆయన మనకి సాంఖ్యాశాస్త్రాన్ని చెప్పినటువంటి ముని. ముఖ్యంగా తన తల్లిని మోక్షం వైపు తీసుకెళ్లిన వ్యక్తి. అఫ్కోర్స్ ఈ కపిల ముని ఒకవేళ సాంఖ్యాశాస్త్రానికి మూలనట్టు కూడా ఆ సాంఖ్యాశాస్త్రం ఏమీ లేదని చెప్పి సాంఖ్యాశాస్త్రాన్ని భక్తి యోగంతో ముడిపెడతాడు అనుకో.
అంతిమంగా మన 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 కపిల ముని ఏం చేస్తాడు, కపిల భగవాన్ ఏం చేస్తాడు అంటే తన తల్లి దేవహూతిని భక్తి వైపు నడిపిస్తాడు అన్నమాట. అయితే ఆ స్థాయి లేని వాళ్ళకేమో ఈ సాంఖ్య శాస్త్రాన్ని, సాంఖ్య యోగాన్ని అందిస్తారు. అది మన ప్రభుపాద గారు భాష చెప్తారు అన్నమాట. అయితే ఇక్కడ ఈ కలియుగంలో ఇంకొక ముని ఉన్నాడు అనమాట, కపిల ముని అని చెప్పేసి కపిల అనే పేరు పెట్టుకున్నాడు. వాస్తవానికి అతను కూడా ఒక శాస్త్రం ఇచ్చాడు, దాన్ని కూడా వాళ్ళు సాంఖ్యం అనే అంటారు అనమాట. కానీ ఆ సాంఖ్యానికి కపిల ఈ కపిల భగవాన్ భాగవత కపిల భగవాన్ ఇచ్చినటువంటి సాంఖ్యానికి అది ఏమాత్రం అసలు పొందడం లేదనమాట. చాలా మంది ఈ కపిల ముని అనే పేరు వేరే ఎవరికో చూసి ఆ కపిల ముని ఈ కపిల ముని ఒకరే అనుకోండి, ఆ సాంఖ్యశాస్త్రం వాళ్ళు ఫాలో అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు భక్తికి దూరం అయిపోతారు, వాళ్ళు ఏం చెప్పండి వాళ్ళు నాస్తికులు అయిపోతారు. కానీ ఈ కపిల భగవానుడి యొక్క మన సాంఖ్యశాస్త్రాన్ని కానీ కానీ ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు కృష్ణుడు దేవాదేవుడు అటువంటి ఆ విషయాన్ని ఆ ట్రూత్ ఆ సత్యాన్ని వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు. కాబట్టి కర్దమ్ ముని కుమారుడైనటువంటి కపిల భగవానుడు సిద్ధగణుల్లో సిద్ధుల కోసం అంటే ప్రత్యేకమైనటువంటి శక్తుల కోసం వాళ్ళు ఎవరైతే సిద్ధులు ఉన్నారో అలాంటి వాళ్ళల్లో కపిల భగవానుడు ఉత్తమోత్తముడు అన్నమాట. ఆయన నేనే అంటాడు కృష్ణుడు మనం 27 శ్లోకాల నుంచి. ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరాణాం చ నరాధిపం. ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరాణాం చ నరాధిపం. ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రానాం నరాణాం చ నరాధిపం. ఉచ్చైశ్రవసం స్వభావంలోకి వెళ్తే అశ్వముల్లో అమృతము కొరకు సముద్రమును చిలికినప్పుడు ఉద్భవించినటువంటి ఉచ్చైశ్రవముగా నన్ను తెలుసుకోవలసింది. గజరాజులో నేను ఐరావతమును, నరుల్లో నేను రాజును. సో అశ్వముల్లో చాలా ప్రత్యేకమైన ఉన్నాయి. కానీ ఎన్ని ప్రత్యేకమైన ఉన్నట్టు కూడా అమృతం అంటే మన సముద్ర మంత్రం చేసినప్పుడు సముద్రాన్ని వాసుకి సర్పాన్ని తీసుకొని వచ్చి మంద పర్వతాన్ని చిలికినప్పుడు వచ్చినటువంటి వాటిల్లో అశ్వం ఒకటి ఉంది, ఏనుగు ఉంది. సో ఆ ప్రత్యేక దాని పేరే ఉచ్చైశ్రవం. ఉచ్చైశ్రవం అనేటువంటి ఈ గుర్రం ఏదైతే ఉందో సో అది అన్ని గుర్రాల కంటే కూడా చాలా ప్రత్యేకమైనది. సో ఆ ఉచ్చైశ్రవం నేను అంటాడు కృష్ణుడు. అలాగే అదే క్రమంలో వచ్చింది నెక్స్ట్ ఎవరు, గజరాజులు వచ్చాడు, ఆయన ఎవరు ఐరావతం, ఆయన ఐరావతం. సో అది ప్రత్యేకమైంది. మళ్ళీ ముఖ్యంగా ఈ ఉచ్చైశ్రవము అలాగే ఐరావతం ఈ రెండు కూడా ఇంద్రుడు తన వద్ద పెట్టుకున్నాడు అనమాట. ఇంద్రుడి లోకంలో ఉండని ప్రత్యేకత. అలాగే నరుల్లో నేను రాజుని అంటే మనుషుల కేటగిరీలో తీసుకుంటే గనక దాంట్లో అత్యంత శక్తివంతులు ఎవరెవరు, రాజు. సో ఆ రాజుని నేను అంటాడు, ఆ ప్రతినిధిని నేను అంటాడు కృష్ణుడు. సో మనం భావంలోకి వెళ్తే సారీ భాష్యంలోకి వెళ్తే మనం సో గుర్రముల్లో నేను ఉచ్చైశ్రవ, ఏనుగుల్లో నేను ఐరావతాన్ని అంటాడు. సో ప్రత్యేకమైనది ఏంటి అని అంటే అమృతం రాక ముందర సాక్షాత్ దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి సముద్రంలో చిలికినప్పుడు మంద పర్వతాన్ని పెట్టుకొని రెండోది వాసుకి ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ఎన్నో గొప్ప గొప్ప వస్తువులు బయటకు వస్తుంటాయి, ప్రత్యేకమైనవన్నీ కూడా. సో దాంట్లో వచ్చినటువంటి అశ్వము, రెండు గజం. సో ఈ రెండు కూడా ఎన్ని ఎన్ని గుర్రాలు ఉన్నాయో, ఎన్ని ఏనుగులు ఉన్నాయో, ఇవి రెండు ప్రత్యేకమైనవి, ఉత్తమమైనవి అనమాట. సో అది కృష్ణుడు తన యొక్క అద్భుతం కింద చెప్తున్నాడు అనమాట. ఈ రెండు చాలా ప్రత్యేకమైనవి, సముద్ర మంత్రుని ఉద్భవించినవి, ఆ రెండింటిని ఇంద్రుడు ఆస్తిగా తన వద్ద ఉంచుకున్నవి. ఉచ్చైశ్రవ అంటే గొప్పగా కీర్తించడం, ఉచ్చైశ్రవ గొప్పగా కీర్తించడం అనేటువంటి అర్థం ఉంది.
అలాగే ఐరావత అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే, తల్లి ఆ గజరాజు యొక్క తల్లి ఐరావతి కాబట్టి అటువంటి ఐరావతం అనేటువంటి నామకరణం చేశాడు. అలాగే నరుల్లో నేను రాజుని, ఎందుకంటే అతనికి అసాధారణ శక్తి ఉంది, అసాధారణ శక్తితో ఏం చేయగలుగుతాడు, ధర్మాన్ని కాపాడడం. సో ప్రజల్లో చాలా మంది ధర్మాన్ని కాపాడడానికి ముందు ఉండొచ్చు, కానీ అది రాజు యొక్క బాధ్యత అయిపోయింది. నరుల్లో అందరూ ధర్మాని కోసం ఉంటారా, ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉందా, బాధ్యత ఏమైనా ఉందా అంటే, నరులందరికీ ఆ బాధ్యత ఉండొచ్చు ఉండకపోవచ్చు, కొంతమంది ఆ బాధ్యత తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు, కానీ రాజు అనేవాడు మాత్రం ఆ ధర్మాన్ని కాపాడడం తన యొక్క విధి అయిపోయింది అనమాట. రెండోదేంటి, ఆ ధర్మాన్ని కాపాడాలి అంటే అనేక మంది దుష్టశక్తులతో నిత్యం పోరాడుతుంటారు, కాబట్టి దానికి అసాధారణ శక్తి ఉండాలి. కాబట్టి ఆ శక్తి అతనిలో ఉండడానికి గాని, లేదా ధర్మాన్ని కాపాడేటువంటి ఆ తత్వం రాజులో ఉండడానికి కారణం ఎవరు అని అంటే కృష్ణుడు అన్నాడు, నేనే కారణం అంటున్నాడు. మనం కానీ గమనిస్తే కృష్ణుడు యోగ శాస్త్రాన్ని 4వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి, మనం 4వ అధ్యాయం 2వ శ్లోకంలోకి వెళ్తే ఈ 2 శ్లోకాలు మనం చూస్తే, నేను మొదట సూర్య భగవానుడు చెప్పాను, సూర్యుడు మను చక్రవర్తికి ఇక్ష్వాకుకి ఇచ్చాడు. మొత్తం ఎంత చూస్తే రాజులే వీళ్ళంతా, సూర్యవంశం రాజులు అంటే వరుసగా తన యోగ శాస్త్రాన్ని ఫస్ట్ ఎవరికి ఇచ్చినాడు, రాజులకి ఇస్తున్నాడు. ఎందుకనంటే, సో రాజులు తన వాళ్ళ యొక్క శక్తితో వాళ్ళు బ్రాహ్మణులు ఒకవైపు కాపాడుతూ ఇంకోవైపు ప్రజల్ని కూడా కాపాడేటటువంటి అవకాశం ఎవరికి ఉంది అంటే రాజులకు ఉంది. సో కాబట్టి ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షయో విధు సకాలే నేహ మహత. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ రాజర్షులు కూడా ఈ పరంపర నుంచి నేర్చుకున్నారు. అంటే ఎంతమంది ఈ పరంపరలో వచ్చారో మాక్సిమం అందరికి కూడా రాజులు చెప్పడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే వాళ్ళలోనే శక్తి ఉంది, ఏటి ధర్మాన్ని కాపాడడానికి. ఇంకోటి మనం గమనిస్తే కనుక, ఎవరైతే ఆ ఏ రాజులైతే ఆ ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తారో, ఆ రాజుల కొలువులోనే ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు. సో ధర్మం క్షీణించడం వలన క్రమంగా రాజులు పతనం చెందారు. ఎప్పుడైతే ధర్మాన్ని కాపాడలేకపోతే ఆ రాజు, ఆ తర్వాత ఆ రాజ్యం పతనం అయిపోతుంది. తద్వారా నెక్స్ట్ వచ్చేటువంటి రాజులందరూ కూడా ఇంకా ముందు ఏ రాజు ఏం పాటించాడో దాన్ని కొనసాగించుకుంటూ వెళ్తారు. కాబట్టి ఏ రాజు అయితే కొంచెం మనం ధర్మాన్ని తప్పినా కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళు దాన్ని కానీ కొనసాగిస్తే మాత్రం అల్టిమేట్ గా ధర్మం క్షీణించడం. ధర్మం క్షీణిస్తే ఆటోమేటిక్ గా రాజ్యాలు, తర్వాత ప్రజలు కూడా అక్కడ చాలా చాలా ఇబ్బంది పడతారు అనమాట. అందుకే ఇక్కడ రాజులు పతనం చెందుతారు, అలాగే రాజ్యం కూడా పతనం చెందాయి, మొత్తం పోయినాయి అనమాట. నేను ఈరోజు మొదటి స్కందం భాగవత చదువుతూ ఉన్నప్పుడు, ముఖ్యంగా 19వ అధ్యాయంలో దాని అక్కడ క్లియర్ గా ఉందన్నమాట, ప్రభుపాద గారు భాషణ రాస్తున్నారు అన్నమాట. పరిషత్ మహారాజు లాంటి వాళ్ళు వాళ్ళని శృంగి అనేటువంటి ఈ బ్రాహ్మణ పుత్రుడు శపించినప్పుడు, సౌమిక ఋషి చాలా చాలా బాధపడతారు అన్నమాట. ఏంటి అంటే, నువ్వు ఇటువంటి రాజును నువ్వు శపించావా, ఆ రాజు వల్లనే మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాంటి రాజును కానీ మనకు శపించినట్లయితే రేపు ఈ దుర్మార్గులు, దుండగులు వీళ్ళు క్రమక్రమంగా రాజ్యాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని సామాన్యమైనటువంటి ప్రజల మీద, అలాగే ఆడవాళ్ళ మీద, వీళ్ళ మీద వాళ్ళు దాడి చేసి వాళ్ళని చంపేదానికి అవకాశం ఉంది. సో సౌమికృష్ణ అంటాడు అనమాట, ఏమని తన కొడుకు, ఎంత నువ్వు అజ్ఞానంతో అపరిపక్వతతో నువ్వు చేసినటువంటి ఈ శాపం వల్ల వాస్తవానికి సమాజం మొత్తం కూడా రేపు దాని యొక్క ప్రభావం వాళ్ళు అనుభవించబోతున్నారు అంటారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, మనకి రాజు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని మనకు అర్థమైపోతుంది. ఉండబట్టే ప్రజలందరూ, లేదా ఇక్కడ అన్ని అన్ని వ్యవస్థలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి అన్నమాట. లేకపోతే కంప్లీట్ గా వ్యవస్థలన్నీ కూడా చిన్న భిన్నమైపోతే
ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రశాంతంగా ఇక్కడ ఉండలేడు అనమాట. ఎందుకంటే ఏ క్షణంలో ఎవరు దాడి చేస్తారో, ఎవరు మోసం చేస్తారో, ఎవరు ఏ పరిస్థితుల్లో మనల్ని ఎంత కష్టంలోకి తీసుకెళ్ళగలుగుతారో ఎవరు అంచనా కూడా వేయలేము. అందుకని ఇక్కడ నరుల్లో నేను రాజును అని అడుగున అంటే, సో రాజు యొక్క ప్రాముఖ్యత, బాధ్యత ముఖ్యంగా ప్రజల్ని సంతోషపెట్టడంలో, ప్రజల్ని ప్రశాంతంగా ఉంచడంలో ఆయనది చాలా చాలా పెద్ద పాత్ర ఉందన్నమాట ఆయన. అందుకనే నేను అది భాష చదువుతూ ఉన్నప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. నిజంగా బ్రాహ్మణులు వాళ్ళు ఏదైనా చేసేటప్పుడు ముఖ్యంగా రాజుకి సంబంధించిన విషయంలో ఎలా పడితే అట్లా మన నిర్ణయాలు తీసుకొని మనం అక్కడ ప్రజల మొత్తం మీద దాని ప్రభావం పడుతుంది, ఆ వ్యవస్థ మొత్తం మీద దాని ప్రభావం పడుతుంది. అందువల్ల ఎవరైతే రూలర్స్ అవుతున్నారో, ఇప్పుడున్నటువంటి రాజులు ఎవరు లేరు. ఒకప్పుడు మనం కానీ గమనిస్తే రాజులు రాజ్యాధికారం అనేది చాలా బ్రహ్మాండంగా, అంటే ఒకరి కిందే బ్రహ్మాండంగా పనిచేసింది మొత్తం కూడా. అయితే ఒకప్పుడు ఏమైందంటే, నెక్స్ట్ రాజుకి ఆయన ఇచ్చేటప్పుడు ఆ రాజు కూడా సమర్థవంతమైన వాడు అయ్యి ఉంటే అది ఇచ్చినప్పుడే ఆ రాజు రాజ్యాధికారం, ఆ రాజ్యాలు అన్ని కూడా బ్రహ్మాండంగా ఉండేవి. అయితే కాలక్రమంలో ఎందుకు ఈ రాజ్య వ్యవస్థలు ఉండకూడదు అనే పాయింట్ ఎందుకు వచ్చింది అలాంటప్పుడు అంటే, తర్వాత క్రమంలో ఉన్నటువంటి నెక్స్ట్ రాజులు అయినటువంటి వాళ్ళు అంత సామర్థ్యత కలిగిన వాళ్ళు కాదు. వాళ్ళు కేవలము అనుభవించడానికి మాత్రమే, అంటే ఆ వనరుల్ని దోచుకోవడానికి మాత్రమే వాళ్ళు రాజులు అయ్యారు కాబట్టి, అందువల్ల వ్యవస్థలు అంతా కూడా చిన్న భిన్నం అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి రాచరికం అనేది వద్దు అనేటువంటి ఆ పరిస్థితికి వెళ్ళింది. కానీ మనం గమనించినప్పుడు పాండవులు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అద్భుతంగా పరిషత్ మహారాజుని రాజుని చేసి వెళ్ళాడు. ఎందుకు రాజు చేశాడంటే అతను నిజంగా ఆ లక్షణాలు ఉన్నాయి, ఆ గుణాలు ఉన్నాయి అనమాట, ఆ సామర్థ్యం ఉనింది. అంటే మా కొడుకు కాబట్టి లేదా మా మనవడు కాబట్టి నెక్స్ట్ రాజు ఇతనే అనేటువంటి పరిస్థితి కానీ వెళ్ళింది అని అంటే, అప్పుడు సమాజంలో వ్యవస్థలో అంతా కూడా మళ్ళీ గందరగోళం. ఎందుకంటే ఆ రాజుకి ధర్మాన్ని కాపాడేటువంటి సామర్థ్యం లేదు అక్కడ. ఆ సామర్థ్యం లేనప్పుడు ఏమవుతుంది, తను కూడా వ్యవస్థల్ని వాడుకోవడం, తను అనుభవించడంలోకి ఎదిగినప్పుడు ఆటోమేటిక్ గా నెక్స్ట్ రాబోయేటువంటి తరాలు కూడా అదే పరిస్థితిలోకి వెళ్తాయి అనమాట. కాబట్టి రాచరికాన్ని మనం క్లోజ్ చేశారు. ఇప్పుడు ఏమొచ్చింది, ఇప్పుడు డెమోక్రసీ అని చెప్పేసి ఇప్పుడు మన ఎన్నికలు నడుస్తున్నాము. కానీ ఎన్నికలు నడిపినా కూడా మనం ఎంచుకునేటువంటి ఎవరైనా సరే, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు, వీళ్ళల్లో కూడా అర్హత లేకపోతే, అర్హత లేని వాళ్ళు అందులో ఎక్కినప్పుడు ఇప్పుడు మనకి దాని పర్యవసం మనం అనుభవిస్తున్నాం. ఇక్కడ కేవలము మన కులమనో లేకపోతే మంచి డబ్బు ఉందనో లేకపోతే ఇతర ఇతర కారణాలతో కానీ మనం కానీ వాళ్ళని కానీ అనుకుంటే కనుక ఇప్పుడు మనం దాని పర్యవసం మనం చూస్తున్నాం. అతనిలో వ్యక్తిత్వం, అతని యొక్క గుణాలను బట్టి కానీ మనం ఎంచుకోవాలి. అతను నిజంగా అతను క్షత్రియ స్వభావం ఉందా, అతను ధర్మానికి కట్టుబడి ఉంటాడా, ఆ పద్ధతిలో కనుక వెళ్ళినప్పుడు అది రాచరికమైనా ఒకటే, ఇదైనా ఒకటే. కానీ రెండిట్లో ఏం జరుగుతామని అప్పుడు ఏం జరిగింది, నెక్స్ట్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వడం ప్రారంభించారు ఆ కొడుకు అవి ఉన్నా లేకపోయినా ఆ లక్షణాలు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. అది జరిగినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఎక్కడ చూసినా మోసాలు, విపరీతమైన ధరలు, తర్వాత తర్వాత ఏమైంది, తర్వాత మన ట్యాక్స్ లేయడము, పన్నులు కట్టడం, ఇవన్నీ పెరిగిపోతున్నాయి ఆటోమేటిక్. ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకని, ఎందుకనంటే మనకు అర్థమైపోయింది వాళ్ళంత సామర్థ్యమైన వాళ్ళు కాదు. అందువల్ల ఇప్పుడు మనం కానీ గమనిస్తే కనుక కృష్ణుడు రాచరికం అంటున్నాడు ఇక్కడ. ఏది ఎలాంటి రాచరికం ఉండాలి, ఆ రాజుల్లో ధర్మాన్ని కాపాడేటువంటి సామర్థ్యం ఉండాలి, అసాధారణ శక్తి ఉండాలి. ఎవరైనా అలా ఉంది అంటే ఆ రాజులు ఎవరికైనా ఇంతకుముందు మనం గమనించామనుకోండి, నిజంగా ఆ రాజులు మనం ఇవాళ మనం వాళ్ళని తలుచుకుంటున్నాం అంటే వాళ్ళని తలుచుకున్నప్పుడు మన కృష్ణుడు గుర్తురావాలి, మనకి తలుసుకున్న మన వాళ్ళకి కృష్ణుడు గుర్తురావాలి మనం. అర్థమైంది. కాబట్టి నరుల్లో నేను రాజుని అంటున్నాడు, నరుల్లో నేను రాజుని అంటున్నాడు అన్నమాట. సో ఆ విధంగా మనం కానీ గమనిస్తే కనుక ఈ విభూతులన్నీ కూడా ముఖ్యంగా మనం
మూడు నుంచి కానీ చూస్తే మనం రుద్రుల్లో నేను శివుణ్ణి, యక్షరాక్షసుల్లో నేను కుబేరుణ్ణి, ఓకేనా, తర్వాత వసువుల్లో నేను అగ్నిని. సో వసు 8 మంది వసువులు ఉన్నారు, సారీ అది వచ్చినట్లేదు భాష్యంలోకి. సో వసువుల్లో 8 మంది వసువుల్లో, సో అగ్ని అనేది అన్నిటినీ దహించేది అనమాట. ఓకే, సో ఎన్ని రకాలటువంటి ఈ ముఖ్యంగా పంచభూతాల్లో ఎన్ని రకాలుగా ఉన్నా సరే అగ్ని అనేది సర్వనాశం చేసి పడేస్తుంది. కాబట్టి ఆ అగ్నిని నేను అంటున్నాడు. అలాగే పర్వతాల్లో నేను మెరుపుని అంటు. సో తర్వాత పురోహితుల్లో బృహస్పతిని, సేనాధిపతుల్లో నేను కార్తికేయుని, జలాశయాల్లో నేను సముద్రుడని అంటున్నాడు. అలాగే నెక్స్ట్ ముఖ్యంగా మహర్షిలో నేను భృగువుని, దివ్య ధ్వనుల్లో నేను, ధ్వనుల్లో ధనువు అంటే శబ్దంలో ఓంకారాన్ని, యజ్ఞాల్లో నేను జప యజ్ఞాన్ని, అలా కదలని వాటిలో నేను హిమాలయాన్ని అంటున్నాడు. అండ్ చివరిగా 26 27, ఎస్, చెట్లలో వృక్షాల్లో నేను అశ్వత్థ వృక్షం అంటున్నాడు, దేవర్షుల్లో నారదుడు, గంధర్వుల్లో చిత్రరథుడు, సిద్ధ పురుషుల్లో కపిలముని. అండ్ ఉచ్చైశ్రవస్వం, సో గుర్రాలు అలాగే ఏనుగుల్లో నేను ఉచ్చైశ్రవం, అలాగే ఐరావతాన్ని, అలాగే గజర తర్వాత నరుల్లో నేను రాజుని అంటున్నాడు. కాబట్టి రాజుల యొక్క ప్రాముఖ్యతని మనం కొంత విస్తారంగానే వివరించుకున్నాం అన్నమాట. సో కరెంట్ కొంచెం ఇబ్బందులు పడుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మిగతా మిగిలిన శ్లోకాస్ మనం చూసుకుంటాం అనమాట. శ్రీల ప్రభుపాద్కి జయ్, అనంత కోటి వైష్ణవ వృందకి జయ్, భగవద్వాణి శ్రీమద్ భగవద్గీతకి జయ్, గాయ గౌర్ ప్రేమానందే హరి హరి.